అధ్యక్ష ఈరోజు నేను మా మిత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నా, బట్ అనేమో ఏం జరగలేదంటుండు. ఖచ్చితంగా మనం చెప్పాలి, బట్ అనే గుర్తు చేయాలి, చెప్పాలి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దయచేసి సమాధానాలు చెప్పాలని కోరుతా ఉన్నా. దేశంలో ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్టేట్ ఏది? ఇండియాలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్టేట్ ఏది? దేశంలో 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఏది? బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఏది? ప్రపంచంలో ఎకరానికి 10,000 పెట్టుబడి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఏది? రైతులకు జీవిత బీమానిచ్చి బతుకు మీద ధీమానిచ్చే రాష్ట్రం ఏది? 116,000 కానుకనిచ్చి 13 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిన రాష్ట్రం ఏది? ఈ ఏడాది ఇండియాలో ఐటీ ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రం ఏది? అందుకే అంటున్నాం సార్, జై తెలంగాణ అంటున్నాం గట్టిగా. అది మా పర్ఫార్మెన్స్, అది మా ట్రాక్ రికార్డు. మీలాగా ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టాం సార్. స్టాటిస్టిక్స్, నేను చెప్పిన ఈ స్టాటిస్టిక్స్, ఐ సార్ సార్ ఐ డేర్ మై ఫ్రెండ్, ఐ డేర్ మై ఫ్రెండ్స్, ఐ డేర్ బట్టి విక్రమార్క గారు, ఐ డేర్ రఘునందన్ రావు. నేను చెప్పింది తప్పైతే మాకంటే బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ దేశంలో ఎక్కడ ఉన్నదని మీరు రుజువు చేస్తే నేను రేపు పొద్దున ఫస్ట్ అవర్లో నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. కాదని రుజువు చేయండి, నేను చెప్పింది తప్పని రుజువు చేయండి, ఐ విల్ క్విట్ మై మినిస్ట్రీ టుమారో మార్నింగ్ సార్. ఇది మా ధైర్యం, ఇది మా ధైర్యం.